हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल संध्या गुंडलपल्ली। फ्रेंड्स, ఈ రోజు నా దగ్గర కలెక్ట్ చేసిన గింజలు అండ్ నా చిన్ని బాల్కనీ ఉంది ఫ్రెండ్స్, చూసేయండి ఎండింగ్ వరకు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ దీంట్లో। అదేంటో కాదు, గివ్ అవే అనౌన్స్మెంట్। నెక్స్ట్ మంత్ గివ్ అవే చేస్తాను అనుకుంటున్నాను। ఇంకా కొన్ని రేర్ సీడ్స్ కలెక్ట్ చేశాను విలేజ్ లో, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు। ओके फ्रेंड्स, इवैते पिंडी गिंजलु, पिंडी कूर अयिते मन अंदरिकी तेलिसे उंटुंदी, तेलियनि वाळ्ळु पिंडी कूरनि तिनडं वल्ल मनकि किड्नी स्टोन्स, किड्नीलो स्टोन्स उंटायि कदा, अवि करिगिपोतायि अंड कोत्तवि एर्पडकुंडा उंटायि इदि रेगुलर गा तिनडं वल्ल। आ सीड्स अयिते नेनु कलेक्ट चेसानु। ई चेट्टु मा इंटि दग्गर उंडेदि विलेज लो, चाला सार्लु तीसुकोनि वच्चानु नेनु कूडा। आकु कूर उंडिते चाला बागुंटुंदि इदि कूडा। అండ్ ఇక్కడ చిన్న బాల్కనీ చెప్పాను కదా, అవసరం రాని వాటిలో అలా నేను చిన్న చిన్న మొక్కలు పెంచాను, అవేంటో మీకు తెలిస్తే అవి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో తీసినప్పుడు చెప్తాను। ఇక్కడైతే అల్లంని ఒక సెప్టెంబర్లో ఏమో నాటాను, ఇంకా డ్రై అయిపోయింది ఆకులన్నీసి తీసి చూశాను, కాకపోతే ఇంకా పిలక లోపల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి। ఇంకా సరేలే తీసాను కదా అని తీసేశాను। ఇంకా కొన్ని చిన్న చిన్న పిలకలు ఇప్పుడే స్టార్ట్ అయితుంటే మళ్ళీ వాటిని నాటాను అన్నమాట, అక్కడ అది చేస్తున్నాను। అల్లం అయితే వచ్చింది, ఒక హాఫ్ కేజీ అంత అల్లం వచ్చింది। నేను ఒక చిన్న 50 గ్రామ్స్ అల్లం ముక్కల్ని నాటాను, అది కూడా మన కోయినూరు అల్లం అంటారు కదా చిన్న అల్లం ముక్కలు, వాటిని నాటాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి, అవి ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్। ఇంకా చూసారు కదా, మనము ఇంట్లో ఉన్న వాటిల్లో ఈజీగా ఇలా చేసుకోవచ్చు, ప్లేస్ కొంచెం ఉన్నా కూడా సరే మనకు ఆకుకూరలు ఇంకా మట్టి లేకుండా కూడా ఆకుకూరలు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్। ఇంకా అదేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదల్లాగా అనేది। ఇక్కడ చూసారా మా చిన్ని కన్నయ్య ఏం చేస్తున్నాడో, మా బాబు పేరు ఎవరికి చెప్పలేదు కదా, కార్తికేయ వాటర్ పోస్తాడు ఈవినింగ్ కాగానే। ఇక్కడైతే ఉల్లి పరకాది అంటాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్ అవి అన్నమాట, స్ప్రింగ్ ఆనియన్స్ వాడేసాక చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి నాటాను, చాలా బాగా వచ్చాయి, 3-4 times కట్ చేశాను, ఆయన వస్తూనే ఉంటాయి పెరుగుతూనే ఉన్నాయి। దీంట్లో ఒక రేర్ సీడ్స్ అయితే మొలకెత్తింది, ఇది కూలర్ డబ్బా అన్నమాట, కూలర్ది మనకి దేనికి యూస్ కాదు, కాకపోతే నేను ఇలా యూస్ చేశాను। ఇంకా అక్కడైతే డేట్స్ ప్లాంట్ అది చూపిస్తున్నాడు కదా, అది డేట్స్ మొక్క అని నేను అనుకుంటున్నాను, మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఇంకా అలా కొద్దిసేపు ఆడుతాడు చెట్లతోటి, ఇంకా మగ్గుకి హోలు పడినాయని దాన్ని ఇలా యూస్ చేస్తున్నాం మేము వాటర్ పేయడానికి। ఇంకా ఈవినింగ్ కాగానే మమ్మీ నేను చెట్లకి వాటర్ పోస్తా అనేసి పోస్తా అంటాడు। ఓకే ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే బాల్కనీ అంత పెద్దది ఏం లేదు, ఒకటి ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే చిన్నగా స్టార్ట్ చేశాను, సమ్మర్ కదా ఎక్కువ ప్లాంట్స్ ఏం లేవు। వర్షాకాలంలో అయితే చాలా ఉండేవి, ఇక్కడైతే లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో ఆగస్టులో వేసిన గింజలు పడి ఈ వీక్లో లాస్ట్ 10 days నుంచి 2-3 సార్లు వర్షం పడింది కదా, చాలా బాగా వచ్చాయి। ఇది ఫ్రెండ్స్ నా చిన్న బాల్కనీ, ఇంకా ఎవరికైనా సీడ్స్ కావాలనుకుంటే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఈ మంత్ అయితే పంపించాను, కరోనా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, నెక్స్ట్ జూన్లో అయితే పంపిస్తాను, కొరియర్ చేస్తాను ఎక్కడ ఇండియాలో ఎక్కడున్న। ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే చెప్పాలనుకున్నాను మీకు, అందుకోసమే నా చిన్ని బాల్కనీని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇక్కడ పుదీనా మన స్టిక్స్, పుదీనా స్టెమ్ ఆకులు తెంపేసినాక కట్టెలు ఉంటాయి కదా, అవి కొంచెం స్ట్రాంగ్గా చిన్న చిన్న వేర్లతో ఉన్నాయి కూడా, అలా నాటేస్తే అలా వచ్చేస్తాయి, పుదీనా చెట్టు వచ్చేసింది మనకి ఇంట్లో। పుదీనా ప్రతి దానిలోకి అవసరం ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, పుదీనా నాటుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా బాగా కూడా పెరుగుతుంది,
అదేదో నెక్స్ట్ టైం వీడియో చేసుకుంటూ చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఊర్లో అది గ్రీన్ కలర్గా ఉన్నప్పుడు తీసాను, ఒక్కటే గింజ పడి మొలిసింది, అది కూడా సిమెంట్ గచ్చు చేసింది, దానిపైన ఎంత పెద్దగా అయింది, దానికి వాటర్ పోయలేదు, అసలు ఏం చేయలేదు మేము, వచ్చిన వర్షాలకి అలా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అయింది. వీటి సీడ్సే నేను కలెక్ట్ చేశాను. చూసారుగా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్లో పెట్టండి. మీకు ప్లేస్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలని మొక్కల్ని ఉంటే తప్పకుండా వాళ్ళకి పంపిస్తాను. అవి నెక్స్ట్ టైం వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, ఎలా పంపిస్తాను అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.